మరవాడ మండలంలో ఉన్నటువంటి సాయినార్ ఫార్మా కంపెనీలో నిన్న రాత్రి 11:02 ఆ రియాక్టర్లో ఉన్నటువంటి గ్యాస్ ఏమి మరి ఆరుగురు విశ్వత పడిపోగా వెంటనే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇద్దరు మార్గ మధ్యంలోనే మరణించడం జరిగింది. ఒకరిని ఎయిర్ హాస్పిటల్లో, మరొక ముగ్గురినేమో ఆర్కే గౌజ్వాక్ ఆర్కే హాస్పిటల్లో వాళ్ళని చేర్పించడం జరిగింది. వాళ్ళు చికిత్స అందించారు. ఇదైతే ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక రప్పించుకోవడానికి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఆర్డీఓ అందరినీ కలిపి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. మరి కొద్ది గంటల్లోనే ఆ కమిటీ తాలూకా నివేదిక కూడా రాగానే ఇందులో కంపెనీ తాలూకా యాజమాన్యం వాళ్ళ తప్పిదం ఏమైనా ఉంది అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా యాజమాన్యం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఎవరైతే మరణించారో అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో ఆ కుటుంబాలను కూడా అన్ని విధాలుగా ఆదుకునేటువంటి బాధ్యత ఇవాళ మా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరి యాజమాన్యం తాలూకా నిర్లక్ష్యం ఉంది అని తేలితే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా వారందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు. మీ అందరికీ కూడా తెలుసు, మొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటనలోనే తాటితెల్లం అయింది. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ పూర్తిగా ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు కూడా యాజమాన్యాల తరఫున కమ్ము కాసేటువంటి ప్రభుత్వం కాదు. ఖచ్చితంగా అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా వాళ్ళకి న్యాయం జరిగేటువంటి విధంగా తగిన కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి విధంగా గౌరవ మంత్రి వారికి ముఖ్యమంత్రి వారితో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేశారు.